ఆప్త మిత్రులతో మరువలేని సుమధుర క్షణాలు, మన 30 సంవత్సరాల స్నేహాన్ని బావా అనే పిలుపుతో బంధుత్వంగా, స్నేహ బంధాన్ని రక్త సంబంధంగా మార్చి, మీ రక్తాన్ని మా వంశాభివృద్ధికి ఇచ్చి, మాతో పాటు మా కుటుంబంలో సజీవంగానే ఉన్నారని తలుస్తూ నమః సుమాంజలులు. మీ బావ మధు బావ మరియు కుటుంబ సభ్యులు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం స్టార్ట్ అయింది అనుకోవాలి. రెండు పార్టీల మధ్య అంటే అన్నా చెల్లెలు, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ షర్మిల గారి మధ్య పరస్పర విమర్శల జోరు రోజు రోజుకి పెరుగుతుంది. మరి ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు వైసీపీ పైన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసలు వైఎస్ఆర్కి, అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ వేరు, వైసీపీ వేరు. వైసీపీ అంటే యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీ, అది వైఎస్ఆర్ పేరు కానీ వైఎస్ఆర్ పేరు ప్రస్తావించిన ఆ పార్టీ పేర్లు ఎక్కడ లేదు. కాబట్టి వైఎస్ఆర్కి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. కేవలం రాజకీయ ఓట్ల రాజకీయం కోసమే వైఎస్ఆర్ని వాడుకుంటున్న వైసీపీ అని చాలా ఘాటుగా సొంత అన్నయ్య, అంటే వైసీపీ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి సొంత అన్నయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన మరి కొద్దిసేపటి క్రితమే వైఎస్ షర్మిల గారు చాలా ఘాటుగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశించిన పథకాలు. అంతేకాదు జలయజ్ఞం ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు, 2004 2009లో ముఖ్యమంత్రిగా పనిచేసి 2009లో రచ్చబండకెళ్తే, అంటే ప్రజల కోసం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రచ్చబండకెళ్ళి ప్రాణాన్ని వదిలేశారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్, వైఎస్ కాంగ్రెస్ పార్టీ లెజెండ్ వైఎస్ఆర్ అంటే దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని షర్మిల గారు మళ్ళీ ఒక్కి నొక్కానించారు. ఎందుకంటే అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ విగ్రహాలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ కూలగొడుతున్న ఘటన పైన కూడా తీవ్రంగా స్పందించారు వైఎస్ షర్మిల గారు. తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు ఉన్న ముఖ్యమంత్రి గారి విగ్రహాలని తెలుగుదేశం ప్రభుత్వం కూలగొట్టడం హేయమైన చర్య. వైసీపీ మీద కోపం ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యవహారం మీద మీ కోపాన్ని ప్రదర్శించుకోవచ్చు, కానీ వైఎస్ఆర్ రాజశేఖర గారి విగ్రహాలు కోల్పోవడం అనేది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి షర్మిల గారు అంటున్నారు. అంతేకాకుండా జలయజ్ఞం, మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క జలయజ్ఞ రైతు ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ప్రధానంగా పెట్టుకుని పోలవరం ప్రాజెక్టు కానీ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ చేయాలని చెప్పి సంకల్పంతో పనిచేస్తే, వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత జలయజ్ఞాన్ని తొంగలో తొక్కి పట్టించుకొని ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అలాంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్తో ఏ సంబంధం ఉంటుందని వైఎస్ షర్మిల గారు అంటే అన్నని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సొంత చెల్లి వైఎస్ షర్మిల గారు ప్రశ్నిస్తున్నారు. మరి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ, అదేవిధంగా వైసీపీ కూడా బీజేపీకి ఒక తోక పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఒక తొత్తుగా వ్యవహరిస్తుంది వైసీపీ అని చెప్పి మరింత ఘాటుగా స్పందించారు వైఎస్ షర్మిల గారు. టీడీపీకి తోక పార్టీ కాంగ్రెస్ అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్న విమర్శలకి కౌంటర్గా స్పందించారు వైఎస్ షర్మిల గారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి గెలవచ్చు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 30 సంవత్సరాల పాటు నిరాటంకంగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీతోనే సంబంధం ఉంటుంది తప్ప వైసీపీకి వైఎస్ఆర్కి ఎలాంటి సంబంధం లేదు.
మరి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ గారిని వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి కాబట్టి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ విగ్రహాలని ఎక్కడైనా మళ్ళా కూల్చివేయడం కానీ ఇంకేదన్నా అతిక్రమించి వ్యవహరిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో చేస్తాం, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్ని ముట్టడిస్తామని కూడా హెచ్చరిక చేస్తున్నారు వైఎస్ షర్మిల గారు. తాజాగా మళ్ళీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత జూలై 8వ తేదీన వైఎస్ఆర్ గారి జయంతి పూర్తయిన తర్వాత ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిల గారు అన్నా చెల్లి మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. బీజేపీ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 నెలల్లో. టీడీడీ చైర్మన్ ఏంటి, రాజ్యసభ సభ్యులు ఏంటి, కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు ఎవరిని ఆదేశిస్తే వారికి కీలకమైన పదవులు అప్పచెప్పిన వైసీపీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని వైఎస్ షర్మిల గారు అన్నారు. 100కి 150% బీజేపీకి తొత్తు తోకపాటి వైఎస్ఆర్సీపీని మాత్రమే అని చెప్పి షర్మిల గారు ఘాటైన పదాలు వాడారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ కాబట్టి ఎవరికి తోక పార్టీ కాదు అని చెప్పి స్పష్టం చేస్తున్నారు వైఎస్ షర్మిల గారు. టీడీపీ బీజేపీ జనసేన మరో దానికి తోక పార్టీ వైసీపీ తప్ప కాంగ్రెస్ కానే కాదంటున్నారు. మరి జగన్ రాజశేఖరి గారి యొక్క పేరు ఉపయోగించుకుని రాజకీయాలు చేయడం తప్ప రాజశేఖరి గారికి ఏమాత్రం ఆయన సంక్షేమ పథకాలు కానీ ఆయన పెట్టిన పథకాలన్నీ ఏది అమలు చేశాడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారని ఘాటుగా చెల్లెలు వైఎస్ షర్మిల అన్నని ప్రశ్నించింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏపీలో తాజా పరిస్థితులు చూస్తే వైఎస్ఆర్ జయంతి రోజున రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటనలు కీలకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది, ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో రావడానికి నిరంతరం పనిచేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు, ఇవాళ వైఎస్ షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్సీపీని అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందా, వైసీపీ అడ్రస్ లేకుండా చేసే ఆలోచన ఏమైనా రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయా, లేదా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి దిక్సూచి కాబోతుంది, 29లో అధికారంలో రాబోతుందని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే ఒక ప్రణాళిక అమలు చేయబోతుందా అనే దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రం మీద కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకమైన ఆలోచనతోనే ముందుకెళ్తున్నట్టు తెలిసింది. మరి ఇవాళ వైఎస్ షర్మిల గారు చాలా డైరెక్ట్గానే వారి సొంత అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేశారు. కాబట్టి రానున్న రోజుల్లో మరి అన్నా చెల్లెళ్ళ మధ్య యుద్ధం ఇంకెలా తారాస్థాయికి చేరుతుందో, ఏ విధంగా చేరబోతుందనేది, మాటల యుద్ధం ఎలా కొనసాగుతుందనేది చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు, వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది, జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవీ మాల్ చలో చలో కిలో కిలో.